हेलो फ्रेंड्स, वेलकम टू होम स्टाइल कुकिंग डेली। नेनु मी मांसा ई रोज मनं तयार चेसुकोबोतुन्नामंडि कूल मक्कना मसाला। इदि चाला टेस्टीगा उंटुंदंडि, एस्पेशल्ली रोटीलोकि रैस्लोकि चाला बागुंटुंदि। అంతకన్నా ముందు నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసేసుకోండి। మరి ప్రిపరేషన్ స్టార్ట్ చేసేసుకుందాము। ఇక్కడ ముందుగా నేను ఒక 3 మీడియం సైజు టమాటాలను కట్ చేసి పెట్టేసుకున్నానండి। అలాగే ఒక పావు కప్పు జీడిపప్పులను వేసుకుంటున్నాను। సో వీటిని చక్కగా ఫైన్గా పేస్ట్ చేసుకోవాలండి। చూడండి, ఇలా ఫైన్గా పేస్ట్ చేసి దీన్ని పక్కన పెట్టేసుకుందాము। ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టేసుకొని దాంట్లో ఒక 2 టేబుల్ స్పూన్ల బటర్ని యాడ్ చేసుకోవాలి। అలాగే 1 టీ స్పూన్ జీలకర్రను, అలాగే ఒక 2 మీడియం సైజు ఆనియన్స్ని ఇలా ఫైన్గా కట్ చేసుకోవాలండి। అలాగే కాస్త సాల్ట్ వేసి చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి। సో ఇలా వేయించుకున్న దాంట్లో మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్ యాడ్ చేసుకుందాము। సో ఇది చక్కగా పచ్చి వాసన పోయేదాకా వేపేసుకోవాలండి। దీంట్లో 1/2 స్పూన్ పసుపు, అలాగే 1 టేబుల్ స్పూన్ మిర్చి పౌడరు, అలాగే 1 టీ స్పూన్ జీలకర్ర పొడి, అలాగే 1 టేబుల్ స్పూన్ ధనియా పొడి, అలాగే రుచికి సరిపడా సాల్ట్ని వేసేసుకొని చక్కగా అంతా ఒకసారి కలయ కలిపేసేసుకోండి। సో ఇది ఇలా కలుపుకున్న తర్వాత దీంట్లో మనము టమాటో పేస్ట్ పట్టేసుకున్నాం కదా, సో దాన్ని యాడ్ చేసుకోవాలండి। సో ఇది వేసేసుకొని మీరు దీన్ని అంతా చక్కగా ఒకసారి కలిపేసుకోవాలి, మనకు ఈ గ్రేవీ అంతా దగ్గరికి రావాలండి। సో దగ్గరికి వచ్చే వరకు మనము చూడాలి, చూడండి ఇలా పైన కాస్త తేలిపోయేదాకా మనకు రావాలండి బటరు। సో దీన్ని మనం పక్కన పెట్టేసుకొని వేరొక ప్యాన్ తీసేసుకున్నామండి। దాంట్లో కాస్త ఆయిల్ యాడ్ చేసేసుకొని పూల్ మక్కానను నేను ఇక్కడ ఒక 1/2 కేజీ తీసుకున్నానండి। సో వాటిని ఆయిల్లో 1-2 నిమిషాల వరకు మనము చక్కగా ఫ్రై చేసేసుకోవాలండి, అప్పుడే మనకు మంచి టేస్ట్ వస్తుంది వీటికి। సో అందుకోసము నేను చక్కగా ఆయిల్లో వేసేసుకొని చూడండి ఇలా ఫ్రై చేసేసుకుంటున్నాను। సో ఇలా ఫ్రై అయిన వాటిని మనం ముందుగా రెడీ చేసుకొని ఉంచుకున్నాం కదండి గ్రేవీ, సో ఆ గ్రేవీలో యాడ్ చేసేసుకుందామండి। సో వేసేసుకొని వీటిని మొత్తం ఒక్కసారి కలిపేసుకోవాలండి। సో ఇవన్నీ చక్కగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో మనము 1 టీ స్పూన్ గరం మసాలాను, అలాగే 1 టీ స్పూన్ కసూరి మేతిని కూడా వేసేసుకొని చక్కగా మీరు అంత కలిపేసుకోండి। సో దీన్ని మనము అంత కలుపుకున్న తర్వాత ఇది కాస్త దగ్గరికి వచ్చేసింది। సో ఇలా దగ్గరికి వచ్చేసిన తర్వాత లాస్ట్గా మనము కొత్తిమీరని కూడా వేసేసుకోవాలండి। సో ఇది వేసేసుకున్నాం కదా, అంతేనండి చాలా సింపుల్గా మన కర్రీ అయితే రెడీ అయిపోయింది। ఇదిని వేడి వేడిగా రొట్టెలతో కానీ లేదంటే రైస్తో కానీ తింటే చాలా టేస్టీగా ఉంటుందండి। మీకు నా వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మీరు కర్రీ చేసిన తర్వాత కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి।